ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మంగళవారం ఉదయం నిద్ర లేవగానే ఈ మంత్రాన్ని మనసులో తలుచుకుంటే మీ సమస్యలు తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి. అలాగే నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి. అలాగే ఎన్నో రోజుల నుండి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అలాగే మీరు చేస్తున్న పనిపైన మీరు శ్రద్ధ పెట్టలేకపోతూ ఉన్నా, అంటే ఆఫీస్ పని కావచ్చు, ఇంటి పని కావచ్చు, బిజినెస్ డీల్స్ కావచ్చు, ఇలాంటి సంబంధించిన ఏ విషయమైనా సరే ఈ ఉపాయం చేస్తే మీ ప్రతి పని కూడా టయానికి పూర్తి చేయగలిగే సామర్థ్యం మీకు వస్తుంది. చాలా తేలికైంది, మీరు చేస్తున్న పనుల్లో సఫలత వస్తుంది. అలాగే శత్రువుల నుండి మీరు ఎప్పుడైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటే, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా సరే ఈ ఉపాయం చేయడం వల్ల శత్రువుల నుండి కూడా విముక్తి లభిస్తుంది. అంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తారు. అలాగే జాతక రీత్యా కుజగ్రహం బలపడుతుంది. చాలామందికి వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్ళి కాని వారు, త్వరగా వివాహం కావాలనుకునేవారు, మీరు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల మీకు వివాహానికి సంబంధించిన ఆటంకాలు ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి. అంటే మీ జాతకంలో వివాహానికి సంబంధించి, కుజగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి తొలగి మీకు వివాహం త్వరగా అవుతుంది. అలాగే చేస్తున్న పనుల్లో ఏదైనా మీరు పనిచేస్తున్నారు, ఆటంకాలు లేకుండా పూర్తవడానికి ఈ మంత్రం మీకు ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యమైనది ఏంటంటే ధనరాబడికి సంబంధించి మీకు ఎవరికైనా సరే, అంటే వ్యాపారం చేస్తున్నవారు కావచ్చు, అందులో రియల్ ఎస్టేట్లో ఉన్నవారు కావచ్చు, భూములు అమ్ముతున్నవారు కొంటున్నవారు కావచ్చు, అలాగే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము ఇల్లు కొనుక్కోలేకపోతున్నాము, ఎవరైతే ఇలా ఉన్నవారు కూడా ఈ మంత్రాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా ఆటంకాలు తొలగిపోయి మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుందంటే చదువుకు సంబంధించి సమస్యలు ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయి అనుకోండి, అంటే మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, విదేశాల్లో చదవాలనుకుంటున్నారు, మీకు ఆర్థికమైన స్తోమత లేదు, అంటే చదువుకు సంబంధించి ఒక 30 లక్షలు 40 లక్షలు కావాలి, అమెరికా వెళ్ళాలి చదువుకోవాలనుకుంటున్నారు, మీరు బాగా చదువుతున్నారు కానీ మీకు ఆ డబ్బు సమయానికి అందడం లేదు, అలా సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిల్లలు ఎవరైనా సరే ఇది చేస్తే ఆ సమస్య నుంచి ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు బయటపడతారు. ఈ ఉపాయం ఇలాంటి సమస్యలతో ఉన్నవారు తప్పకుండా చేయండి, ఎందుకంటే రూపాయి ఖర్చు ఏది కాదు, చాలా తేలికైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు అంటే నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు, అది గుర్తుంచుకోండి. మంగళవారం ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ రెండు చేతులు చూసుకోండి లేచిన తర్వాత భూమాతకి నమస్కారం చేయండి. మరి మేము అపార్ట్మెంట్లో ఉంటామండి, భూమి ఉండదు, మరి పరిస్థితి ఏంటి? మీరు లేచిన తర్వాత ఫ్లోర్కి నమస్కారం చేయండి అని అర్థం. తర్వాత ఈ మంత్రాన్ని మీరు మనసులో 9 సార్లు తలుచుకోండి. మీరు ఏ గదిలో అయినా సరే ఈ మంత్రం తలుచుకోవచ్చు. మంత్రం తలుచుకునేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. ఇది రెండు విధాలుగా చెప్తాను, ఈ రెండు విధాలుగా చూడండి మంత్రం ఎలా చేయాలనేది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియో చేయడం జరిగింది, నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. నమ్మకం విశ్వాసం ఇవి కంపల్సరీగా ఉండాలి. ఇవి రెండు లేని వారు పొరపాటు చూడవద్దు, ప్రయత్నించేయవద్దు. ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మనకి ఎప్పుడూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, పట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, రిక్వెస్ట్ పంపించండి. ప్రతి వీడియో కూడా ప్రతిరోజు ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. చాలా అంటే ప్రతిరోజు వీడియో పెడుతూ ఉంటాను. మీరు చేయగలిగిన దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి. ఇది ఇలా లేదండి, మాకు ఈ పదార్థం దొరకలేదు, మరి చేయొచ్చా చేయకూడదు అడుగుతూ ఉంటారు. చెప్పిన పదార్థం అందుబాటులో లేకపోతే ఉపాయం చేయమాకండి. తాంత్రిక ఉపాయాలు కానీ జ్యోతిష్య ఉపాయాలు కానీ కొన్నిటికి మాత్రమే ఇది కాకపోతే అది చేయవచ్చు, కానీ తాంత్రిక ఉపాయాల్లో సమయము పదార్థము చాలా
ఇంపార్టెంట్. మంత్రం వచ్చేసి చెప్తాను, మీరు వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, నేను రాసి చూపిస్తాను. ఓం రామ దూతాయ నమః. ఓం రామదూతాయ నమః ఈ మంత్రం. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు అనుకోవాలి, 9 సార్లు. అంతేగాని ఎక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది మంగళవారం నాడు ఉదయం చేయాల్సిన మంత్రం, ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు. మంగళవారం నాడు ఉదయం 9 సార్లు అనుకోవాలి. ఇప్పుడు రెండో విధానం చెప్తాను. మీరు ఉదయం నిద్రలేవగానే తలుచుకోవడం మర్చిపోతే, మరొకసారి చెప్తున్నాను, మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత తలుచుకోవడం మర్చిపోతే, మీరు స్నానం చేస్తున్నప్పుడు మీ కుడి చేతిలోకి నీళ్ళు తీసుకోండి. ఇలా తీసుకొని కొద్దిగా నీళ్ళు తీసుకోండి. ఈ మంత్రాన్ని మనసులో 9 సార్లు అనుకోండి, మనసులో తలుచుకోండి. తలుచుకున్న తర్వాత ఈ నీళ్ళని మీరు తాగండి. తర్వాత స్నానం చేయడానికి వెళ్ళండి, అంటే తర్వాత స్నానం చేయండి. ఈ ఉపాయాన్ని ప్రతి మంగళవారం చేయండి, ప్రతి మంగళవారం నెలసరి ఉంటే ఆపేయండి. చాలా అద్భుతమైన ఫలితం మీకు వితిన్ డేస్లో చూస్తారు. అంటే ఈ ఉపాయం చేసిన 2వ రోజున కూడా ఫలితం కనిపిస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ 2 విధానాల్లో మీరు ఏదైనా చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు నా విన్నపం ఏంటంటే, ఏది చేస్తున్నా ఉపాయం, సమయము, పదార్థము ఇది గుర్తుంచుకోండి. 10 సార్లు చేయాలి అంటే 10 సార్లు చేయండి. ఒకవేళ మధ్యలో చేయలేకపోయాము అంటే తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయండి, అంటే కంటిన్యూ చేయండి. దానివల్ల ఫలితం వస్తుంది. సగం చేసి ఫలితం రాలేదు అనుకుంటే పొరపాటు. కొంతమందికి పూర్వకర్మ శాపాల వల్ల అసలు ఎన్ని చేసినా ఫలితాలు రావు. అలాంటి వారు ఖచ్చితంగా నామాన్ని పట్టుకోవాలి. నామమే కలికాలంలో గమ్యాన్ని చేర్చుతుంది. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అలాగే కొంతమంది మిత్రులు, గురువుగారు నేను ఇది చేస్తూ వేరే ఉపాయం చేయవచ్చు అని అడుగుతున్నారు. ఏ ఉపాయంలో అయినా సరే, మళ్ళీ పదే పదే చెప్తున్నాను, ఏ ఉపాయంలో అయినా సరే ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చెయ్యవద్దు అంటే చేయవద్దు. అలా చెప్పలేదు అంటే మీరు నిర్భయంగా ఉపాయాలు చేసుకోవచ్చు, ఎన్నైనా చేయవచ్చు. ఆ రోజున ఎన్ని చేయగలి అని చేయాలి. స్నానం చేసిన తర్వాత ఉపాయాలు చేయమంటున్నారు గురువుగారు. స్నానం చేసిన తర్వాత అంటే మేము ఉదయం చేసిన సాయంత్రం చేయవచ్చు అని అడిగేవారు కొంతమంది ఉన్నారు. ఎప్పుడు ఉపాయం చేస్తే అప్పుడు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయమంటే స్నానం చేసిన తర్వాత చేయాలి. ఇప్పుడు ఈ ఉపాయం ఉంది, ఇది స్నానం చేయకుండా చేయవచ్చు, స్నానం చేసిన తర్వాత కూడా చేయవచ్చు. కాబట్టి ఇలాంటివి మీరు గుర్తుంచుకోండి. అర్థం కాలేదనుకోండి 1-2 సార్లు చూడండి, అర్థమవుతుంది. అప్పటికి అర్థం కాకపోతే ప్రయత్నం చేయవద్దు, మీరు చేయగలిగేదాన్ని మాత్రమే చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.